அது சூர்யா அது சூர்யா 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 ஆபு சூர்யா ராகுல் சாரிரா இதంతా మా తప్పే సూర్యల చేసుండకూడదు నాకు పనిష్మెంట్ ఇపిచి మళ్ళీ మనమే సారీ చెప్పాలా విని సూర్యా సూర్యా ఆగు సూర్యా నా మాటిను సారీ సూర్యా చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా మా మమ్మీ దగ్గర ఎన్ని తిట్లు తిన్నా కదరా నా దగ్గరే ఇన్ని పనులు చేయించుకుంటావా అయినా సూర్య చేత పనులు చేయించుకున్నావు అంత పెద్ద సాహసం చేసావరా నువ్వు వాణతో పనులు చేయించుకుంటే నీకు మస్త్ హ్యాపీగా ఉంది కదరా సిద్ధు మిమ్మల్ని ఇద్దరిని సూర్యనంటే చూడు నేను చెప్పేది విను వీళ్ళు కొట్టాక ఏదైనా వింటా ముందు నేను చెప్పేది విను మన స్కూల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అవునా టీచర్ స్టాఫ్ రూమ్ లో మాట్లాడుతుంటే విన్నా మనం 3 డేస్ ట్రిప్ కు వెళ్తున్నాం ఆగండి ఇమేంద్రా ఇప్పుడు మనల్ని ట్రిప్ కి ఎవరు పంపిస్తున్నారని అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదేంట్రా అందరూ వెళ్తే మనం కూడా వెళ్తాం కదా మన అతి జాగ్రత్త యాంగ్రీ బర్డ్ పంపించాలి కదా ఈ మమ్మీలు ఉన్నారే సరేరా మీ ఇంట్లో వాళ్ళు ఉంటారా మరి ఎందుకు రా దుంకుతున్నారు అవును కదా ఎలారా రాహుల్ మీ ఇంట్లో ఒప్పించురా మళ్ళా మేము మా మమ్మీని ఒప్పిస్తాం రే వాణ్ణి అడుగుతావు ఏంట్రా ఇలాంటి సిచ్యువేషన్ లో మనం మనం కొట్టుకుంటా సూర్య అందరం కలిసి ప్లాన్ చేస్తే ట్రిప్ కొప్పించగలం అవును సూర్య అవును సూర్య ముందు మీరిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ సూర్య ప్రాణం కంటే మించిన నీ సోపత్తే సంపాదించిన అబ్బా చాలా సెకలు ఉన్నాయరా నీలో అంతే మొన్ననే త్రిబులార్ సినిమా చూసా సరేరా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అంత లేదు ముందు మీ ఇంట్లో ఒప్పియండి తర్వాత మిమ్మల్ని ఒప్పించి మా ఇంట్లో ఒప్పిస్తాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా ఎందుకలా చూస్తున్నారు ఇవన్నీ టైం వేస్ట్ ఎవరాలరా డాడీకి చెప్తాం పదండి డాడీ డాడీని ఏమన్నా అడుగుదామంటే మమ్మీని వెళ్ళి అడగమంటాడు ఇంకా మన డాడీ ఏం హెల్ప్ చేస్తాడు అవును కానీ ఎలానో మనం ట్రిప్కి వెళ్ళాలి స్కూల్ ట్రిప్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు సరే ఏదో ఒక చేసి మనం ట్రిప్ కి వెళ్తున్నాం అంతే ఇంకా మన సూర్య చెప్పిందంటే మనం బట్టలు ప్యాక్ చేసుకోవడమే పదండి మన మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏమైద్దో చూద్దాం మమ్మీ చెప్పనానా అది ఏమైనా హెల్ప్ కావాలా మమ్మీ వద్దు నాన్న వీళ్ళు ఆడుకోపో మళ్ళీ హోంవర్క్ చేసుకోవాలి కదా అది నిన్న ఒకటి అడగను అడుగు తల్లి అది నిహాల్ గారి స్కూల్ వాళ్ళు ట్రిప్కి వెళ్తున్నారంట అయితే వాళ్ళ పేరెంట్స్ ని ఒక్కసారి అడగగానే ఒప్పేసుకున్నారంట నాకు వాళ్ళే నవ్వొచ్చింది మమ్మీ ఏమన్నట్లేదు ఏంటి అర్థం కాలేదా ఇంకొకసారి ట్రై చేద్దాం చా అంత వేస్ట్ అయిపోయింది సూర్య జంప్ అయిపో సూర్య నీ పరువుకి సంబంధించిన మ్యాటర్ ఇది ఎలాగైనా మమ్మీని ఒప్పించాలి ఇంక ఈ ఏరియాలో మనం చెప్పిందే మాట ఎలా ఒప్పించాలి మనల్ని ట్రిప్కి పోకుండా మనల్లో ఎవర్రా ఆపేది పద మమ్మీ చెప్పనన్నా నాకు జ్యూస్ కావాలి మమ్మీ తెస్తా ఆగు తాగు అలానే అందులో దూకిచ్చావు మెంటల్ దాన మెంటల్ దాన ఏమైంది వాళ్ళ దీనికి మా దేవత నువ్వే అమ్మా మా కోసం వచ్చావమ్మా
మా కోరికలు తీర్చావమ్మా. సిద్ధు ఇదిగో ఇది తీసుకో. ఎందుకే? వెళ్ళి తాగి పడుకో. మమ్మీని ఇండైరెక్ట్ గా అడిగేసా, అస్సలు పట్టించుకోవట్లేదు. నా వల్ల కాదురా. నీ ఇంకమ్మా అనవసరంగా టైం వేస్ట్ చేసావు కదవే. అందుకే డాడీని అడుగుదామని చెప్పా. మీరే పెద్ద మనుషులు లెక్కను అన్నారు. ఇప్పుడు వెళ్ళి డాడీని అడుగుదాం రండి. అంతకంటే ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదనుకుంటా. పదండి. ఓ పెద్ద రాయలాగా నేనున్నాను, నిన్నాను అన్నావు కదా, నువ్వెళ్ళు ఫస్ట్. నేనేమనలే. ఇదొకొచ్చేద్దామంటే మీరే అక్కడి నుంచి వచ్చేసారు. నువ్వెళ్ళు సూర్యా. ఏదో తేడా. మీ ముగ్గురు మొహాలు చూస్తాంటే నన్ను ముంచే ప్లాన్ ఏదో వేసుకొచ్చారని నాకు అర్థమైతుంది. అబ్బా నువ్వు ఇంటెలిజెంట్ డాడీ, మాకేం కావాలో చెప్పకుండానే తెలిసిపోయింది. ప్లీజ్ మీకేం కావాలో చెప్పండి. అంటే అది స్కూల్లో ట్రిప్ వెళ్దామన్నారు. వెళ్ళండి. మమ్మీ ఒప్పుకుందా? నో అందా. అసలు అడగలేదా? అమ్మా పెద్ద ప్లాన్తోనే వచ్చారు. నోవే అస్సలే కాదు. ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ. సరే ఒప్పుకుంటా. అన్ని చెక్ చేసా. మనం స్ట్రేట్కి వెళ్ళి అడిగితే మీ అమ్మ ఎలానో నువ్వు చెప్తుంది. ఇక్కడే మనం రాజేష్ మ్యాజిక్ యూజ్ చేయాలి. అర్థం కాలేదు కదా? నాలాంటి ఇంటెలిజెన్స్కి అర్థమవుతుంది. సపోజ్ మీ మమ్మీ దగ్గరకు వచ్చి ఎస్ అంటే నో అంటది. అదే నో అంటే వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. సో ఇప్పుడు మీ మమ్మీ ముందు నో అంటాం. ఇప్పుడు కాదు, వెళ్ళి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫాలో మీ. వద్దు వద్దంటే వద్దురా. ప్లీజ్ డాడీ. వద్దంటే వద్దు డాడీ. ఒప్పుకోనరా, మీ అమ్మ చెప్పిన ఒప్పుకోను. ఒప్పుకో డాడీ. ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ. ఓకే అండి డాడీ. క్లాస్ లో అందరు వెళ్తున్నారు డాడీ. మా క్లాస్ లో చాలా మంది వెళ్తున్నారు డాడీ. ప్రీతి వచ్చావా? చూడు స్కూల్లో ట్రిప్ అన్నారంట, క్లాస్ అందరు వెళ్తున్నారంట, వీళ్ళు కూడా వెళ్ళాలి అంటున్నారు. అంటే నువ్వు నో అంటావని చెప్పినా నీకు ఇలాంటివి నచ్చావు కదా? అంటే అది ఎడ్యుకేషనల్ ట్రిప్ అంట, 2 డేస్ అంట. ఈరోజు మార్నింగ్కి వెళ్ళి రేపు నైట్ కల్లా వచ్చేస్తారు. ఓకే నువ్వు చెప్పు ప్రీతి, నీ మాట నా మాట. మీ డాడీ ఏం చెప్పినా మీ మంచి కోసమే కదా నాన్న. ఆయన అంత గట్టిగా నో అన్నారంటే చాలా ఆలోచించే ఉంటారు కదా. ఆయనకి నచ్చిన దాన్ని నేను ఎస్ ఎలా అంటాను చెప్పండి. ఆయనకి ఓకే అయితే నాకు కూడా ఓకే. కానీ నువ్వు అనేసారు కదా ఈసారికి ఫ్యామిలీ ట్రిప్ వండర్లా. రాజేష్ వండర్లా ఓకే కదా నీకు, లేదా అది కూడా నువ్వేనా? నువ్వేదంటే అది ఓకే ప్రీతి. ఏ అయితే ఈ సండే వండర్లా వెళ్దాం. పిల్లలు రాక్షసులు బాధలో ఉన్నారు, నా మీద ఫోకస్ చేసేలోపు జంప్ అయిపోవాలి. జంప్. ఇలా మీరు కూడా ట్రిప్స్ వేసుకున్న ప్రతిసారి మదర్స్ నో చెప్పడం కామన్. మనం ట్రిప్స్కి వేసుకోవాల్సిన ప్లాన్స్ మదర్స్ దానికి నో చెప్పడం అన్నీ కామనే. సో ఇలా మీరు కూడా ట్రిప్స్ వేసుకొని మీ పేరెంట్స్ దగ్గర ట్రై చేసి ఘోరంగా ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మిక్స్. బై వరళి, బాయ్, మళ్ళీ కలుద్దాం.
గుడ్ మార్నింగ్ రాహుల్. ఇదేం టెక్స్టైల్ చేస్తుంది? మిల్క్ అండ్ న్యూస్ పేపర్. ఎందుకు? పాలు తాగితే బలం వస్తుంది, న్యూస్ పేపర్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. నువ్వు ఇంత ఎక్స్ట్రాలు చేస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఏంటి? నా మీదనా? నా గురించి తెలీదా రాహుల్? తెలుసు కాబట్టి డౌట్. నేను హట్ నీకోసం తెస్తే ఇలా మాట్లాడుతున్నావు. సరే నేను వెళ్తా. నన్నే బెదిరిస్తావా?